నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు అపోలో హాస్పిటల్స్ వైద్యులు, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి రమణమూర్తి గారు. న్యూరోకి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. సార్, మనం చూసినట్లయితే బ్రెయిన్ కి సంబంధించి అవేర్నెస్ అనేది ప్రజల్లో చాలా ఉండాలి. సో ముఖ్యంగా మనం బ్రెయిన్ అవేర్నెస్ వీక్ అనేది జరుపుకుంటుంటాం కదా సార్, అసలు దేనికోసం జరుపుకుంటుంటాం సార్ ఈ అవేర్నెస్ వీక్ అనేది? బ్రెయిన్ అవేర్నెస్ వీక్ అనేది ఇంటర్నేషనల్ గా మనకి మార్చి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా మనకి గుర్తించడం జరిగిందండి. ఒక 35 సంవత్సరాల క్రితము ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక డాక్టర్గా వైద్యుడిగా పేషెంట్స్కి వైద్యం చేయడమే కాకుండా వ్యాధి నివారణోపాయాలు కూడా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అందుకని వ్యాధి నివారణోపాయాలు కూడా చెప్పాల్సిన బాధ్యత, సమాజానికి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అందులో భాగంగా రకరకాల వ్యాధుల నివారణకి ఒక టైం తీసుకొని, మనం టైం ఫ్రేమ్ పెట్టుకొని పబ్లిక్లోకి వెళ్ళి, సమాజంలోకి వెళ్ళి ప్రజల్ని కలిసి ఇలా ఛానల్స్ ద్వారా, ఇలా సెల్ ఫోన్స్ ద్వారా అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇలాంటి యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగిందండి. బ్రెయిన్ అవేర్నెస్ వీక్ అనేది 11వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా అంతర్జాతీయంగా ఆ వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు ఈ బ్రెయిన్ అవేర్నెస్ వీక్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే ఇప్పుడు హెడ్ ఇంజురీస్ అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాము. సో మీ దగ్గర కేసెస్ అనేది హెడ్ ఇంజురీస్కి సంబంధించి వస్తుంటాయి కదా, ముఖ్యంగా ఏ కారణంగా వస్తుంటారు సార్? హెడ్ ఇంజురీస్ అనేది చాలా కామన్ అమ్మా మన దేశంలో. హెడ్ ఇంజురీస్ ముఖ్యంగా జరగడానికి పలు కారణాలు ఉంటాయి. అది వ్యక్తుల్లో డిసిప్లిన్ లోపించడం వలన ఉంటుంది, లేదా సామాజిక కండిషన్స్, రోడ్ కండిషన్స్ వలన కూడా ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పాలంటే హెడ్ ఇంజురీకి ప్రధానమైన కారణాలు ఈరోజు ఒకటి ఏంటంటే ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడం, ముఖ్యంగా అది సమస్య. రెండోది ఏంటంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ, సెల్ ఫోన్లో టెక్స్ట్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అనేది హెడ్ ఇంజరీ జరగడానికి ప్రధానమైన కారణాలు అవుతాయి. మూడో కారణాలు ఏమంటే ఎక్కువ రాత్రి పగలు పనిచేసి అన్లిమిటెడ్ డ్రైవింగ్ చేయడం అనమాట. వేరే దేశాల్లో అయితే అంతర్జాతీయంగా 3 నుంచి 4 గంటలు డ్రైవింగ్ చేశాక 1 అవర్ రెస్ట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళు సిమ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటారు సెంట్రల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి. వాళ్ళు ఎగ్జాక్ట్లీ 4 అవర్స్ డ్రైవింగ్ అయ్యాక ఆటోమేటిక్గా దేర్ వెహికల్ కమ్స్ టు ఎ స్టాప్. అలాంటి కండిషన్స్ ఇండియాలో లేకపోవడం వలన ఎక్కువ లాంగ్ డ్రైవింగ్ చేస్తూ ఉండడం వలన యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ప్రధానంగా చెప్పాల్సింది అయితే మటుకు కాన్సన్ట్రేషన్ లోపించడము, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడము, ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడము ముఖ్యమైన సమస్యలుగా చూస్తాం పేషెంట్ పార్టీ వైపు నుంచి చూస్తే. రెండోది ఏంటంటే జాగ్రత్తలు పాటించకపోవడం. రెండోది ముఖ్యంగా ఏంటంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఇట్లాంటి కారణాల వలన జరుగుతుంది. మూడవ సంగతి ఏంటంటే మన భారత ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. రోడ్స్ మెయింటైన్ చేయడం కానీ, సైన్ బోర్డ్స్ పెట్టడం కానీ, ఏ ప్రదేశాలు భయంకరంగా యాక్సిడెంట్ ప్రోన్ ఉంటాయి అని గుర్తించి ఆ ప్రదేశాల్లో సైన్ బోర్డ్స్, కాషన్ బోర్డ్స్ పెట్టడం కానీ ఇలాంటి బాధ్యతలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా రోడ్ డైవర్షన్స్ కానీ, ప్రమాదకరమైన స్థలాలను గుర్తించి వాటిని సైన్ బోర్డ్స్ పెట్టడం ద్వారా కూడా గుర్తించాల్సిన అవసరం, వాటిని మనం చూసి చదివి వాటిని పాటించి ఫాలో అవ్వాల్సిన విఘ్నత ప్రజల్లో వచ్చిన రోజు హెడ్ ఇంజరీలు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉందమ్మా. సార్, అలాగే ఇప్పుడు మనం ఇంకో విషయం ఏంటంటే హెడ్ ఇంజరీలు జరగడానికి కారణం మనము ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉంటారు, లేదా పెయింటర్స్ కానీ, సెంటరింగ్ జాబ్ చేసే వాళ్ళు కానీ, మేస్త్రీలు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇండస్ట్రీలో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, రకరకాల ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించరు. సేఫ్టీ రోప్ విత్ బెల్ట్ ఉంటుంది వాళ్ళకి, హెల్మెట్ పెట్టుకోవాలి. అది పెట్టుకొని ఎక్కినప్పుడు ఒకవేళ స్లిప్ అయినా బెల్ట్ పట్టుకుంటుంది. అవన్నీ కూడా మనం పాటించేది మన భారతదేశంలో చాలా తక్కువ. లేబర్ లాస్ని రీఎన్ఫోర్స్ చేస్తే ఆక్యుపేషనల్ కాజ్ ఆఫ్ హెడ్ ఇంజరీస్ చాలా వరకు తగ్గుతుంది. సో లేబర్ ఇన్స్పెక్టర్స్ కంటిన్యూస్ సర్వేలెన్స్లో ఉండి లేబర్ లాని బాగా రీఎన్ఫోర్స్ చేస్తే ఈ ప్రమాదాలు తగ్గుతాయి. హెడ్ ఇంజరీ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది ఒకటే కాదమ్మా, అది హెడ్ ఇంజరీ అనేది ఏంటంటే అతనికి లాసు, ఫ్యామిలీకి లాసు, సమాజానికి లాసు. ఎట్లా అంటే ఒక పేషెంట్కి హెడ్ ఇంజరీ అయినప్పుడు ఆ పేషెంట్ చాలా సఫర్ అవుతాడు. మైల్డ్ హెడ్ ఇంజరీ అయితే తొందరగా బయటపడతారు, తీవ్రమైన తలగాయాలు వచ్చినప్పుడు మటుకు చాలా సఫర్ అవుతారు వాళ్ళు. ఎట్లా అంటే ఆ పేషెంట్
కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పేషెంట్ అటెండ్ అవ్వడానికి కోలుకోవడానికి ఈజీగా 2-3 ఇయర్స్ పడుతుంది. ఈవెన్ 8-10 సంవత్సరాలు కూడా కోలుకోకుండా నిలిచిపోయిన పేషెంట్స్ని చాలామందిని చూస్తుంటాం, సివియర్ హెడ్ ఇంజరీస్లో ముఖ్యంగా. అలాంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చదువు మానేసి పని మానేసి వాళ్ళతో ఉండిపోవాల్సి ఉంటుంది. సో హెడ్ ఇంజరీ ఈజ్ నాట్ ఎ పర్సనల్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఆఫ్ పర్సన్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. సొసైటీలో ఎందుకు ప్రాబ్లం అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అతను ఎఫిషియన్సీ తగ్గిపోతుంది హెడ్ ఇంజరీ వల్ల. సో అతను బర్డెన్ అవుతాడు సొసైటీకి. అందువల్ల హెడ్ ఇంజరీ అనేది ఇట్స్ ఎ పెరినియల్ కాజ్. అండ్ మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను కాసేపట్లో, ఆ వీడియోస్లో మీకు క్లియర్గా అవగాహన ఏర్పడుతుంది. మన భారతదేశంలో హెడ్ ఇంజరీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు చూస్తే ఈ వీడియోలో మన భారతదేశంలో మీకు ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. మన భారతదేశంలో గంటకి 18 యాక్సిడెంట్స్ అవుతాయి. మన భారతదేశంలో గంటకి 18 యాక్సిడెంట్స్ అవుతాయి. సో 500 యాక్సిడెంట్స్ అవుతాయి రోజుకి. ఈ సంవత్సరానికి 2021 సంవత్సరంలోనే మనకి 2021 సంవత్సరంలోనే మనకి ఆల్మోస్ట్ 155,000 పేషెంట్స్ డెత్ అవడం అనేది జరిగింది. సో ఈ సో మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్పష్టంగా. 18 హెడ్ ఇంజరీస్ పర్ అవర్ అండ్ 500 హెడ్ ఇంజరీస్ పర్ డే, 155,000 మంది హెడ్ ఇంజరీలో ప్రాణాలు కోల్పోతారు సంవత్సరానికి. 2021 సంవత్సరంలో మన భారతదేశంలో స్టాటిస్టిక్స్ దీని ప్రకారం చూస్తే మీరు కరోనా కంటే ఎక్కువ డెత్స్ అయ్యాయని మీరు ఊహించుకోవచ్చు, క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో హెడ్ ఇంజరీ ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్రాబ్లం, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హెడ్ ఇంజరీస్ వెరీ వెరీ హై. ఇందులో ఓవర్ టేకింగ్, ఓవర్ ఎక్సైట్మెంట్ డ్రైవింగ్, అతి స్పీడ్గా ప్రయాణం చేయడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, హెల్మెట్ లేకపోవడం, ఆల్కహాల్ తాగడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం అనేది ప్రధానమైన కారణాలుగా గుర్తించబడింది. ఓకే, ఇంకొన్ని వీడియోలు చూడండి మీరు. ఇప్పుడు ఈ వీడియో గమనిస్తే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన ఒక వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, ఇంకో వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోలే, సీట్ బెల్ట్ లేని వ్యక్తి ముందుకు ఎగిరి పడిపోయాడు, మళ్ళీ వెనక్కి పడ్డాడు, మళ్ళీ ముందుకు పడ్డాడు. మీరు గమనిస్తే ఎంత డేంజర్ అవుతుందో గుర్తించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అంటే మన భారతదేశంలో ఇంకో తప్పేం చేస్తారంటే ముందు కూర్చున్న వాళ్ళే పెట్టుకోవాలనుకుంటారు, అది రాంగ్. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, చిల్డ్రన్కి కూడా సీట్ బెల్ట్ పెట్టి ఉంచాలి. లేని పక్షంలో డిజాస్టర్స్ జరుగుతాయి. ఎక్కువగా పిలియన్ రైడర్స్కి, 2-వీలర్ మీద వెళ్ళేటప్పుడు పిలియన్ రైడర్స్కి, వెనకాల కూర్చున్న వాళ్ళకి, వెనకాల సీట్లో కార్లో కూర్చున్న వాళ్ళకే ఎక్కువ ఇంజరీస్ అవుతాయి ముందున్న వాళ్ళకంటే కూడా, ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ అవి ఓపెన్ అవుతాయి కాబట్టి. మీకు ఇంకో ఇంజరీ ఇంకోటి చూపిస్తాను చూడండి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వలన ఎంత ఉపయోగం ఉంటుంది అనేది మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీరు గమనిస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళ నలుగురిలో తండ్రి సీట్ బెల్ట్ పెట్టుకోలే, భార్య డ్రైవ్ చేస్తోంది, పిల్లలు కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. గమనించండి ప్రాపర్గా, యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరి సీట్లో వాళ్ళే స్ట్రక్ అయి ఉంటారు, సీట్ బెల్ట్ పట్టుకుంటుంది వాళ్ళని. సో వాళ్ళు ముగ్గురు సేవ్ అవుతారు. సీట్ బెల్ట్ లేని వ్యక్తి మీరు గమనిస్తే బయటికి విసిరివేయబడతాడు, బయటికి విసిరివేయబడి కార్ సోమన్ సాల్ట్ అవుతుంటుంది, పల్టీలు కొడుతూ ఉంటుంది. పల్టీలు కొట్టినప్పుడు అతని మెడ ఫస్ట్ నలిగిపోతుంది, తర్వాత తలకాయ బ్రెయిన్ డైరెక్ట్గా హార్ట్ రోడ్డు తగులుతుంది, సివియర్ హెడ్ ఇంజరీ అవుతుంది సీట్ బెల్ట్ లేనప్పుడు. ఈ మధ్య కూడా మనం ప్రముఖ నెల్లూరు రాజకీయ నాయకుడిని చూసాము, ఆయన వస్తున్నప్పుడు ఆయన చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, ఒక వ్యక్తి మటుకు సీట్ బెల్ట్ పెట్టుకోలే, ఆయన స్పాట్లోనే చనిపోయారు, మిగతా నలుగురు సేవ్ అయ్యారు మన ఎమ్మెల్సీ గారు. సో ఇది ప్రజలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన మెసేజ్. ఆయన ఎంతో మంచి పని చేశారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది, ఆయన లైఫ్ని కాపాడింది, ఆయన సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాడు ఆయన ఆ విషయంలో. సో మీరు గమనిస్తే మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల. ఇంకా మీకు చెప్పాలంటే
సీట్ బెల్ట్ ఎలా కాపాడుతుంది? సో మీరు గమనించండి, ఇట్లా ఇంపాక్ట్ ఫోర్స్ అవ్వగానే మీకు సీట్ బెల్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మనల్ని ఫాస్ట్గా వచ్చి మనకి కాపాడుతుంది, మనల్ని స్టీరింగ్ గుద్దుకోకుండా. మళ్ళీ స్లోగా డిఫ్లేట్ అవుతుంది వెనక నుంచి, మళ్ళీ గాలి కూడా మెల్లగా తగ్గుతుంది, అప్పుడు మన ఫేస్ స్లోగా వెళ్తుంది ముందుకి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది, అది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సీట్ బ్యాగ్ సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకొని ఉన్న వాళ్ళకే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. ఏ కార్లో అయినా కూడా వెనక కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. బ్రెయిన్ అవేర్నెస్ వీక్లో ఈ కార్యక్రమం చూసిన వాళ్ళల్లో 25% మంది దీన్ని పాటించినా మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాము, మాకు బర్డెన్ తగ్గుతుంది ఖచ్చితంగా. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయండి, శని ఆదివారాల్లో సెలవు దినాల్లో, పర్వదినాల్లో, పండుగలప్పుడు, పబ్లిక్ హాలిడేస్ అప్పుడు ఈ ప్రజలు ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం తప్ప ఓప అనేది పక్కన పెడితే, అన్లిమిటెడ్గా కన్జ్యూమ్ చేసి హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటారు రోడ్ల మీద. సో అలాంటి సిచ్యుయేషన్లో మీకు తీవ్రమైన తలగాయం అయ్యి పేషెంట్ కోమాలోకి వెళ్ళి మళ్ళీ కోలుకోలేని పరిస్థితిలో హ్యాండిక్యాప్ అయ్యి పర్మనెంట్గా శాశ్వతంగా బెడ్ రిడన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక పేషెంట్ శాశ్వతంగా బెడ్ రిడన్ అయితే ఒక కుటుంబానికి ఎంత కష్టంగా ఉంటుందో, ముఖ్యంగా బ్రెడ్ విన్నర్, ఆ కుటుంబానికి సంపాదించి ఆదాయ వనరు అయినటువంటి వ్యక్తి బెడ్ మీదకి వస్తే ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుంది అనేది ఒక్కసారి ఊహించుకుంటే బాధ్యత అనేది మీ అందరికీ తెలిసొస్తుంది. ఇంట్లో పిల్లలు, భార్య కూడా ప్రతి వ్యక్తి బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఇవ్వడం అలవాటుగా పెట్టుకోవాలి. గుడ్ బై డాడీ అని చెప్పడం కాదు, గుడ్ బై ఎప్పుడు చెప్పకూడదు, హెల్మెట్ ఇచ్చి సేఫ్ డ్రైవ్ డాడీ అని చెప్పడం. పిల్లలందరూ కూడా మెసేజ్ తీసుకొని అది ఫాలో అవ్వండి, డాడీ బయటకు వెళ్ళేటప్పుడు ఆ పని ఖచ్చితంగా చేయండి. వైఫ్ అయినా ఆ పని ఖచ్చితంగా చేయాలి. సార్, అలాగే ఇప్పుడు అంటే బేసిక్గా కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే, అంటే హెల్మెట్ మెయిన్ కాపాడేది యాక్సిడెంట్స్లో హెల్మెటే, బట్ కొన్ని సందర్భాల్లో ఏంటి అని అంటే హెల్మెట్ కూడా కొన్నిసార్లు సేవ్ చేయలేకపోతుంటుంది. సో ఇలాంటి వాటికి ఏం చెప్తారు, ఎలాంటి సలహాలు ఇస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా, మీకు మంచి వీడియో చూపిస్తాను చూడండి. హెల్మెట్ సేవ్ చేయలేకపోవడం అంటూ ఉండదు, ఎందుకంటే మీరు ఈ వీడియో చూడండి, హెల్మెట్ ఖచ్చితంగా సేవ్ చేస్తుంది. ఎట్లా అంటే, మీరు హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ బెల్ట్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకొని తీరాలి. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు బెల్ట్ పెట్టుకోకపోతే ఆ హెల్మెట్ ఊడిపోతుంది ఆ ఫోర్స్లో. మీరు ఈ వీడియో గమనించండి, హెల్మెట్ ఇక్కడ పెట్టుకొని వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా టైర్ కింద పడుతుంది హెడ్ ఓన్లీ హెల్మెట్ వరకే నలుగుతుంది, కానీ ఆగిపోతుంది వెంటనే. చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు. సో డైరెక్ట్గా టైర్ కింద పడినా కానీ మీకు ఆగిపోతుంది వెంటనే, లేచి పేషెంట్ తనంత తాను లేని బయటకు వస్తాడు. సో హెల్మెట్ పెట్టుకోవడం ఒకటే కాదు, దాని బెల్ట్ని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరాన్ని మీరు గుర్తించాలి, మర్చిపోకూడదు. సార్, అలాగే ఇప్పుడు హెల్మెట్స్లో మనం చూసినట్లయితే ఫుల్ కవరేజ్ అని చెప్పేసి ఇలా, అంటే జస్ట్ ప్యాషన్ కోసం ఒక చిన్న హెల్మెట్స్ అని ఇలా పెట్టుకుంటూ ఉన్నారు చాలామంది. సో అసలు మెయిన్ ఈ యాక్సిడెంట్స్ జరగకూడదు, అంటే యాక్సిడెంట్స్ జరిగినా కూడా మనం సేవ్ అవ్వాలి అని అంటే ఎలాంటి హెల్మెట్స్ అనేది మనం యూజ్ చేస్తే బెటర్ అంటారు? హెల్మెట్ ఎప్పుడు కూడా రెండు రకాలు ఉంటాయండి, ఒకటి ఫుల్ కవర్ హెల్మెట్స్, ఎందుకంటే దవడ దాకా మనం సేవ్ చేసే హెల్మెట్స్ ఉంటాయి, ఇట్లా దవడకు సపోర్ట్ ఉండేవి, అవి ఖచ్చితంగా రోడ్ మీద ప్రయాణం చేసే వాళ్ళందరూ వాడాలి. ఓన్లీ హాఫ్ టోపీలా ఉండే హెల్మెట్ మటుకు ఇండస్ట్రియల్ సేఫ్టీ వర్కర్స్కి మాత్రమే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి చెవులు వినబడుతూ ఉండాలి అండ్ వైడ్ విజన్ ఉండాలి వాళ్ళకి. రెండోది శబ్దాలు అన్ని వినబడాలి, వాళ్ళు మాట్లాడేది వేరే వాళ్ళకి వినబడాలి, కాబట్టి అలాంటి హెల్మెట్ సపోర్ట్ రికమెండ్ చేస్తారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ మీరు అన్నట్టు ఎక్కువగా చూస్తూ ఉంటాం సాటర్డే అండ్ సండే. బేసిక్గా ఈ డ్రింక్ చేసిన వాళ్ళు ఎంతసేపటి తర్వాత డ్రైవింగ్ చేస్తే మంచిది అంటారు? డ్రింక్ కన్జంప్షన్ బట్టి ఉంటుందమ్మా, అది 1 pack తీసుకొని డ్రైవ్ చేసిన లిమిట్స్ ప్రకారం అది మీకు బ్రెథనైజర్ కూడా గుర్తుపట్టలేదు అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. మ్యాక్సిమం 1.5-2 packs తీసుకున్నా, 90 ml దాకా తీసుకున్నా, దానిపైన తీసుకొని డ్రైవ్ చేస్తే మటుకు ఖచ్చితంగా మీకు రిఫ్లెక్స్ టైం అంటారు దాన్ని, అంటే ఒక సంఘటన జరిగినప్పుడు దానికి మళ్ళీ
చర్య ప్రతిచర్య అంటుంది. ఒక సంఘటన జరిగినప్పుడు మళ్ళీ దానికి ఇమ్మీడియట్ రియాక్షన్ ఇచ్చే టైం అనేది పెరిగిపోతుంటుంది. ఆల్కహాల్ తాగిన వాళ్ళల్లో, అలర్ట్గా ఉన్న వాళ్ళల్లో, మనలాంటి వాళ్ళల్లో మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతాం. ఎవరైనా అడ్డం వచ్చిన టకామని బండి పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాం. సో ఈ చర్య ప్రతిచర్యలో రియాక్షన్ అండ్ రియాక్షన్ టు అన్ ఇన్సిడెంట్ అనేది ఆల్కహాల్ తాగిన వల్ల తగ్గిపోతుంది. 90 ml తీసుకున్నప్పుడు మినిమం 8 hours వెయిట్ చేయాలండి ఆల్కహాల్ తాగాక డ్రైవ్ చేయాలంటే. 8 hours లోపు డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి హ్యాంగ్ ఓవర్ ప్రభావం వలన కానీ మత్తు వలన కానీ వాళ్ళు ఖచ్చితంగా యాక్సిడెంట్కి ఇన్వాల్వ్ అయ్యి ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు అనవసరంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. సార్, అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే బ్రెయిన్ ఇంజురీ అంటే హెడ్ ఇంజురీస్ జరిగినప్పుడు కొద్దిసేపటి వరకు బ్రెయిన్ అనేది పనిచేస్తుంది అని అంటుంటారు కదా, సో ఎప్పటి లోపల డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే మనం లైఫ్ సేవ్ చేసుకోవచ్చు? గుడ్ క్వశ్చన్ అమ్మ. హెడ్ ఇంజురీ అయినప్పుడు వీలైనంత త్వరగా ఇమ్మీడియట్గా నేరస్ డాక్టర్ని సంప్రదించాలి. స్పృహ తప్పినప్పుడు మళ్ళీ స్పృహలోంచి కోలుకొని కొందరు కాసేపు బాగానే ఉంటారు, దాన్ని లూసిడ్ ఇంటర్వెల్ అంటారు. ఈవెన్ ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కొంతసేపు దెబ్బ తగలేక మళ్ళీ 2 నిమిషాల కల్లా లేచి మామూలు అయిపోతారు. మామూలు ఉన్నాడు కదా అనుకుంటాం, అది చాలా తప్పు. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని అవసరమైతే సిటీ స్కాన్ అది చేయించుకొని పోస్ట్ ట్రామాటిక్ అమ్నీషియా అంటారు, అంటే తల దెబ్బ తగిలినాక ఎన్ని విషయాలు మర్చిపోయాడు అని దానికి ఒక స్కోరింగ్ ప్యాటర్న్ ఉంటుంది. దానికి ఆ ఎగ్జామినేషన్లో మాకు తెలుస్తుంది, సిటీ స్కాన్ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళు అప్పటిదాకా బాగుండి రాత్రి పడుకొని ఇంకా అలా కోమాలోకి పోయే ప్రమాదం ఉంటుంది, దాన్ని లూసిడ్ ఇంటర్వెల్ అంటారు. అలాంటి టైంలో మనం హెడ్ ఇంజరీని పికప్ చేస్తే ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ అవుతుంది. కొన్ని సివియర్ హెడ్ ఇంజరీ మటుకు గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. ఆ గోల్డెన్ అవర్ టైంలో నెక్స్ట్ దాన్ 45 minutes టైంలో నియరెస్ట్ టెరిషరీ కేర్ సెంటర్కి సిటీ స్కాన్ ఫెసిలిటీ ఉన్న సెంటర్కి వెళ్ళడం ఉత్తమం ఎప్పుడు కూడా. ఎందుకంటే సిటీ స్కాన్ అనేది హెడ్ ఇంజరీలో గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్, ఎంఆర్ఐ కాదు. సిటీ స్కాన్ ఇస్ గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్. సిటీ స్కాన్ ఇవ్వగానే మనకి డెసిషన్స్ తీసుకోవచ్చు. మీరు ఈ స్కాన్ అబ్జర్వ్ చేస్తే, ఈ బొమ్మను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు మీకు తెలుస్తుంది కదా కంప్యూటర్లో, ఇక్కడ ఈ కంప్యూటర్లో మీకు ఈ హెడ్ ఇంజరీలో క్లాట్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఈ క్లాట్స్లో ఇది ఒక క్లాట్, ఇది సిటీ స్కాన్ బొమ్మలండి. ఈ క్లాట్ని మనం ఇమీడియట్గా ఇవాక్యుయేట్ చేస్తే పేషెంట్ కోలుకునే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ సార్. సో డాక్టర్ గారు చెప్పినట్టు, సో ప్రతి ఒక్కరు అంటే బేసిక్గా మనం ఎక్కువ శాతం చూస్తున్నది ఈ రోడ్ యాక్సిడెంట్స్, మెయిన్గా ఏంటి అని అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వీటి వల్లే, అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్, ఇదంతా కూడా మనం ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంతవరకు మనం ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ 100% పాటించగల చిన్న విషయాలు, అందరూ పాటించవచ్చు. రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. హలో సుజిత్ గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏం లేదు సార్, నా ఏజ్ 34 సార్. నిద్రపోయేటప్పుడు సడన్ గా మధ్య మధ్యలో మెలకు వస్తుంటుంది, దాని వల్ల ఏంటంటే పూర్తిగా నిద్రపోయిన ఫీలింగ్ ఉండట్లేదు సార్. మార్నింగ్ లేస్తే ఇంకా తలంతా పట్టేసినట్టు హెడ్ ఏక్ అలా ఉంటుంది సార్. మీ వెయిట్ ఎంత ఉంటారండి? వెయిట్ 60 ఉంటాను సార్. మీకు స్మోకింగ్ ఆల్కహాల్ అలవాట్లు ఏమైనా ఉన్నాయండి? ఇఫ్ యూ డోంట్ మైండ్. రెండు లేదు సార్. ఒబిసిటీ లేదు. అండ్ మీకు గురక వస్తుందని చెప్తారా మీ వాళ్ళు? గురక లేదు సార్, గురక లేదు. అది కూడా ఆ కంప్లైంట్ కూడా లేదు సార్. అంటే నిద్రపోవడానికి కొంచెం టైం పడుతుంది సార్, పడుకున్న తర్వాత బెడ్ మీద కనీసం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నిద్ర వస్తుంది. అది ఇంకా మధ్యలో ఎప్పుడు మిడ్ నైట్ 1 కి 2 కి 4 కి అలా మెలకు వస్తూ ఉంటుంది, మళ్ళీ పడుకుంటాను. ఇంకా మధ్య మధ్యలో మెలకు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి నిద్రలో. ముఖ్యంగా ఎక్కువ మందికి అయితే మటుకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వలన జరుగుతూ ఉంటుంది. ఆన్సెట్ ఆఫ్ స్లీప్ డిలే అవుతుంది, ఫ్రీక్వెన్సీ అవేకనింగ్ ఉంటుంటుంది, ఎర్లీ మార్నింగ్ లేచిపోతుంటారు, మళ్ళీ సరిపడదు, దాని వలన జరుగుతుంది. గురక వలన కూడా నిద్ర డిస్టర్బెన్సెస్ అనేది జరుగుతుంటుంది, లేదా యూరినరీ డిస్టర్బెన్సెస్ ఏదైనా ఉన్నా కానీ హై షుగర్స్ ఉన్నప్పుడు ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం, అది జరిగినప్పుడు కూడా మీకు నిద్ర మెలకువలు వస్తూ ఉంటాయి ఎక్కువ సార్లు. యూరినరీ ప్రాబ్లమ్స్, గట్ అంటే మన ఆహారం పేగులకు సంబంధించిన సమస్యలు. సో మీలాంటి వాళ్ళు ఏంటంటే ఎర్లీ మీల్స్ చేసి 8 లోపు నైట్ డిన్నర్ చేసేసి ఏమీ తీసుకోకుండా ఉండి పడుకోబోయే ముందు చిన్న గ్లాసు పాలు, వెచ్చటి గోరెచ్చటి పాలు తాగితే స్లీప్ డిస్టర్బెన్సెస్ తగ్గే అవకాశం ఉంది. మీరు నిద్ర లేవంగానే పొద్దున పూట
తల బరువుగా నిద్ర సరిపోయినట్టు అలసటగా ఉంటుందని చెప్పారు కదా, అది తగ్గాలంటే మీరు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తే యూస్ఫుల్ ఉంటుందండి. మీలాంటి పేషెంట్స్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా అయితే ఒకసారి థ్రోట్ ఇయర్ నోస్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. నోస్ అబ్స్ట్రక్షన్ ఉంటేనే కామన్గా ఎక్కువసార్లు లేచిపోతుంటారు మధ్య మధ్యలో. మీ వాళ్ళని గమనించమని కూడా చెప్పండి, గురకు వస్తుందా, నేసల్ అబ్స్ట్రక్షన్ ఫీల్ అవుతున్నారా, ఓపెన్ మౌత్ బ్రీతింగ్ చేస్తున్నారా అనేది గమనించమని చెప్పండి. రైట్ రైట్ సుజిత్ గారు, సో డాక్టర్ గారిని మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ అండి నెల్లూర్, డాక్టర్ ఏవి రమణమూర్తి గారు డాక్టర్ గారిని, ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ ఓకే సార్. అలాగే మనం బ్రెయిన్ ట్యూమర్స్ అనేది కూడా ఎక్కువగా వింటూ ఉంటాం, అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్స్ అనేది రెండు రకాలు ఉంటాయమ్మా, బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఒక రకం ఒక విధంగా క్లాసిఫై చేస్తారు. బినైన్ ట్యూమర్స్ అంటే హాని కలగజేయనటువంటి ట్యూమర్స్, పెద్దగా హాని కలగజేయ ఆ ట్యూమర్స్. అండ్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ అని అర్థము. రెండో రకమైన క్లాసిఫికేషన్ అంటే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులోనే వచ్చేటువంటి కణితులు. ఇంకో మెథడాలజీ ఏంటంటే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే థైరాయిడ్ గ్రంథికో, బ్రెస్ట్కో, లేకపోతే పెద్ద పేగుకో, చిన్న పేగుకో క్యాన్సర్ వచ్చి, ఊపిరితిత్తులకో క్యాన్సర్ వచ్చి ఆ కణాలు బ్రెయిన్లో డిపాజిట్ అయ్యి పెరిగేటువంటి కణితులు సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇలా డిస్క్రైబ్ చేస్తుంటారు. బ్రెయిన్ ట్యూమర్స్ చాలా రకాలు ఉంటాయి. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో అన్ని 80% అయితే మటుకు మంచివే ఉంటాయి, మాలిగ్నెన్సీస్ ఉండవు. మాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ అని అర్థం. అండ్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? బ్రెయిన్ ట్యూమర్స్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యమైన లక్షణం ఏంటంటే హెడేక్ ఉంటుంది, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ని బ్రెయిన్ ట్యూమర్ కంప్రెస్ చేస్తున్నప్పుడు మీకు ఇప్పుడు మీరు ఇది గమనించండి, ఇక్కడ ఒక పెద్ద ట్యూమర్ ఉంది. ఈ ట్యూమరు మీకు బ్రెయిన్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. సో ఒక పెద్ద బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ని కంప్రెస్ చేస్తున్నప్పుడు బ్రెయిన్ అంతా స్ట్రెచ్ అయ్యి ఆటోమేటిక్గా అది పెయిన్కి గురి అవుతుంది. ఆ పెయిన్ వలన పీక్ ఆఫ్ ద పెయిన్లో ఏమవుతుందంటే కంటినరానికి ట్రాన్స్మిషన్ అయ్యి ఒకటి రెండుగా కనిపించడం, చూపు మసక అవడం జరుగుతుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ హెడేక్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ద పీక్ ఆఫ్ ద హెడేక్ పేషెంట్కి వామిటింగ్ అవుతుంది, వామిటింగ్ అయ్యాక మళ్ళీ హెడేక్ కొంచెం రిలీవ్ అవుతుంటుంది. ఇవి ముఖ్యమైన బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఇంకో లక్షణం ఏంటంటే అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ని గమనించండి, పెద్ద బ్రెయిన్ ట్యూమర్ మామూలు మెదడుని కంప్రెస్ చేసేస్తుంది. దానివల్ల సివియర్ హెడేక్, రైజ్డ్ ఇంట్రాక్రానియల్ ప్రెషర్ అంటారు, దానివల్ల వామిటింగ్స్ అవుతుంటాయి. ఓకే రైట్ సార్. ఫణి కుమార్ గారు లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఫణి కుమార్ గారు నమస్తే అండి. ఫణి కుమార్ గారు మీరు సౌండ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడాలి. ఒకసారి గాని రెండు సార్లు గాని తలకు పోసుకోవటం, హెన్నా పెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు సార్. అయితే దాని వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది సార్. తలనొప్పి ఎక్కువగా రావటం, 3 రోజులు ఆ తల నొప్పి తగ్గకపోవటం, బెల్లం ఎక్కువటం ఇట్లా అవుతా ఉంది. అదేదన్నా సివియర్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఓకే. ఈ మామూలుగా హెయిర్ ప్రిపరేషన్స్ పెట్టుకున్నప్పుడు పెయింట్స్ కానీ లేకపోతే హెన్నా కానీ కెమికల్స్ అప్లై చేసినప్పుడు ఆర్టిఫిషియల్ కెమికల్స్ అవి కొందరికి ఎలర్జీ వలన హెడేక్ రావడం అనేది జరుగుతుందండి. అది న్యూరోసర్జికల్ ప్రాబ్లం అయితే కాదు. మీరు దానికి సంబంధించి డెర్మటాలజిస్ట్, చర్మవ్యాధుల నిపుణులను కలిస్తే కరెక్ట్గా గైడెన్స్ ఇస్తారు. మీరు ఖచ్చితంగా చెప్తున్నారు అది పెట్టుకున్నప్పుడే వస్తుందని చెప్తున్నారు కాబట్టి మీరు చర్మవ్యాధుల నిపుణులను ఎవరైనా కలిసి ఆమె పేషెంట్ శరీర తత్వానికి ఎలాంటి కెమికల్స్ సూట్ అవుతాయో చూసుకొని అవి సెలెక్ట్ చేసుకోండి. ఇది మోస్ట్ ప్రాబ్లం న్యూరోసర్జికల్ ప్రాబ్లం అని నాకు అనిపించట్లేదండి. తలనొప్పితో పాటు వాంతులు, ఫిట్స్, కాళ్ళు చేతుల్లో వీక్నెస్, చూపు మసకవడం, ఒకటి రెండుగా కనిపించడం ఇట్లాంటి లక్షణాలు ఉంటేనే న్యూరోసర్జరీ బ్రెయిన్ కాజ్ అవుతుందండి. రైట్ ఫణి గారు, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. అలాగే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కేసెస్కి ఆధునిక చికిత్సా విధానాలు ఏమన్నా ఉన్నాయా? ఓకే. బ్రెయిన్ ట్యూమర్ కేసుల్లో అసలు ఎలా గుర్తించాలంటే మనం మెయిన్గా వాటిని సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా గుర్తించాలండి. ఒక పేషెంట్ ఓపీకి వచ్చినప్పుడు సివియర్ హెడేక్ అని వచ్చినప్పుడు మనం ఆ పేషెంట్కి ఒకసారి మెడిసిన్స్ రాసినా రెండోసారి మనం పేషెంట్ ఎంకరేజ్ చేసి మనం ఎంఆర్ఐ స్కానింగ్ అనేది
నిర్వహిస్తే ఖచ్చితంగా అందులో కనిపిస్తుంది బ్రెయిన్ ట్యూమర్ అనేది. మీరు ఈ స్లైడ్లో మీరు ఖచ్చితంగా చూస్తున్నారు కదా, ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, పెద్ద బ్రెయిన్ ట్యూమర్. ఎంఆర్ఐ స్కానింగ్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అండి బ్రెయిన్ ట్యూమర్కి. బ్రెయిన్ ట్యూమర్కి ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే ఖచ్చితంగా పూర్తిగా మనకి వ్యాధి నిర్ధారణ అవడం అనేది జరుగుతుంది. రైట్. సో ఈ బ్రెయిన్ కాల్ తీసుకుందాం సార్. హలో, యశోదా గారు నమస్తే అండి. హలో యశోదా గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 3 డేస్ నుంచి స్లీపింగ్ ప్రాబ్లమ్ వచ్చింది సార్. ఓకే. అసలు నిద్ర పట్టట్లేదు నైట్, పగలు కూడా నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలి, హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. నిద్ర పట్టకపోవడం ఇన్సామ్నియా అంటారమ్మా దాన్ని. ఆ నిద్ర పట్టకపోవడం అనే దానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయంటే, మీ వయసు ఎంత అన్నారు? 32 అండి. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బీపీ, షుగర్, థైరాయిడ్? లేదండి, లేదు. ఈ రోజు కూడా టెస్ట్ చేస్తున్నాను, లేదు. షుగర్ లేదు, బీపీ కూడా లేదు. మన సమాజంలో నిద్ర పట్టకపోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే మానసిక ఆందోళన. మానసిక ఓవర్ థింకింగ్ వలన నిద్ర పట్టదు. ఓవర్ థింకింగ్ మేబీ మెనీ కాజెస్ ఉండొచ్చు, అవి అవి సమాజంలో కాజెస్ అవ్వచ్చు, వ్యాపారంలో కారణాలు అవ్వచ్చు, కుటుంబపరమైన కారణాలు అవ్వచ్చు, ఆర్థిక కారణాలు అవ్వచ్చు, వాళ్ళ పిల్లలకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కారణాలు అవ్వచ్చు. ఎక్కువగా మిడిల్ ఏజ్ ఉమెన్ ఎక్కువగా టెన్షన్ పడేది భర్త ఆరోగ్యం విషయంలో, పిల్లల ఆరోగ్యం విషయంలో, చదువుల విషయంలోనే టెన్షన్ పడుతుంటారు. మీ టెన్షన్కి కారణం ఏంటనేది గుర్తించి దానికి నివారణ ఉపాయాలు ఆలోచించుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు నిద్ర పడుతుంది. సమయానికి ఆహారం తీసుకోండి. నిద్ర మాత్రలు మటుకు ఖచ్చితంగా వేసుకోవాల్సిన వయసు కాదు మీది. 32 ఏళ్ళకి నిద్ర మాత్రలకు అలవాటు పడకూడదు. సో మీరు 65 ఏళ్ళు దాటాక అమ్మా నిద్ర మాత్రలతో ప్రమాదం ఏంటంటే అమ్మా, వారానికి ఒకటి కింద మొదలెడతారు, తర్వాత వారానికి 2 అవుతాయి, తర్వాత రోజు అవుతాయి, తర్వాత రోజుకు 2 అవుతాయి మళ్ళీ. నేను చెప్పే సలహా మటుకు ఏంటంటే, మీకు ఆందోళన కారణాలను గుర్తించి మీరు డైలీ వాకింగ్ అది చేసి, ఒక కావాలంటే ఒక మానసిక వ్యాధుల డాక్టర్ని కానీ, ఒక న్యూరో ఫిజిషియన్ కానీ, న్యూరో సర్జన్ కానీ, అంత కూడా అక్కడ మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కలిసి హానెస్ట్గా మీ సమస్యలన్నీ ఆయనకి చెప్తే విని, మీ మనసులో భావాలు కూడా చెప్తే విని మీకు తగిన సలహా ఇవ్వగలుగుతాడమ్మా. లేదంటే ట్రైకా 0.25 టాబ్లెట్ వేసుకోవచ్చు, కానీ మెడికల్ షాపుల్లో ఇవ్వరు నిద్ర మాత్రలు, ఇవ్వరు. మీరు అడిగిన రైట్. యశోదా గారు, మీరు ఫర్దర్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ అండి. డాక్టర్ గారి నేమ్ వచ్చేసి డాక్టర్ ఏవి రమణమూర్తి గారు. ఓకేనా? రైట్ రైట్ యశోదా గారు. సార్ నరేష్ గారు లైన్ లో ఉన్నారు సార్, తీసుకుందాం. నరేష్ గారు నమస్తే అండి. నరేష్ గారు చెప్పండి. నమస్తే అండి, మీరే చెప్పాలి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అండి. మనకి డ్రింక్ అలవాటు ఉంది. ఓకే. దాని వల్ల నిద్ర రావటం లేదు, డ్రింక్ చేయకపోతే నిద్ర రాదు. ఓకే. ఇంకోటి స్టమక్ ప్రాబ్లం సార్. ఓకే. అన్నం అరగటం లేదు. ఓకే ఓకే. ఏంటంటారు ప్రాబ్లం? మీ వయసు ఎంత అండి? 34. ఎంత తీసుకుంటారు పర్ డే? 1 క్వార్టర్ లేదా 2 క్వార్టర్ అంటే. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? డ్రింక్ తాగడం వలన మీకు, డ్రింక్ తాగడం వల్ల చాలా నష్టాలు ఉంటాయండి. డ్రింక్ తాగకపోతే నిద్ర రావట్లేదు అన్నారు కదా మీరు, అదొక హ్యాబిట్గా మారిపోయింది మీకు, అది క్లియర్గా అర్థమవుతోంది. ఎడిక్షన్ ఫేజ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఒక మానసిక వ్యాధుల డాక్టర్తో కానీ ఎవరినైనా సంప్రదించి ఖచ్చితంగా మీరు హెల్ప్ తీసుకుని స్టమక్ నొప్పి ఎక్కువైపోతుంది సార్. స్టమక్ నొప్పి ఎందుకు వస్తుందంటే డ్రింక్ తాగడం వలన మీకు గ్యాస్ట్రిక్ మ్యూకోజ్ అంతా లోపల లైనింగ్ అంతా పాడైపోతుంది, స్టమక్లో ఉన్నది, ఇంటెస్టైన్లో ఉన్నది అంతా కూడా. అదొక పాయిజన్ లాంటిది అనమాట. మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు అంటే ఉదరకోశ వ్యాధుల డాక్టర్ని అంటే న్యూరాలజిస్ట్ని లేదా మమ్మల్ని సంప్రదిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా డ్రింక్ మానిపించే దానికి కృషి చేసి ఖచ్చితంగా బయట పెట్టే ఏర్పాటు అయితే చేస్తామండి. ఈవెన్ న్యూయార్క్ హార్ట్ అసోసియేషన్ రికమెండేషన్స్ ప్రకారం స్మోకింగు, డ్రింకింగు, బీపీ, షుగర్ ఇలాంటి ఉన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్రింకింగ్ వలన మీకు బ్రెయిన్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది,
లివర్ ప్రాబ్లం వస్తుంది, నర్వ్స్ బలహీనపడతాయి, మతిమరుపు వస్తుంది, అండ్ సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంటుంది కాలం గడిచే కొద్దీ. మీరు డ్రింకింగ్ ఖచ్చితంగా క్విట్ చేయాల్సిన టైం వచ్చింది. ఇల్లు ఒళ్ళు రెండు గుళ్ళు అవుతాయండి డ్రింకింగ్ వలన, అది క్లియర్గా గుర్తుంచుకోండి. అండ్ ఏదైనా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే ఇంకా డేంజర్ అవుతుంది ఫ్యామిలీ సిచ్యుయేషన్. అందుకని మీరు డ్రింకింగ్ మానాలి ఖచ్చితంగా. మీరు ఆ విషయంలో డాక్టర్ హెల్ప్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. నొప్పులు ఉన్న వాళ్ళందరూ తాగాలి అంటే మోకాలు నొప్పులు ఉన్న మన అమ్మమ్మ గారు కూడా తాగడం మొదలుపెట్టాలి అప్పుడు. ఓకే, అది న్యాయం కాదు కదా. నొప్పికి కారణం ఏంటనేది ఎతికి వైద్యం చేయించుకోవాలండి. అదేనండి, టీలు కాఫీలు పాన్ పరాగు కైని గుట్కా మా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అరగదండి ఫుడ్, అది అరగదు. అది పిహెచ్ మార్చేస్తుంది స్టమక్లో. పిహెచ్ అంటే ఎసిడిటీ ఎంత ఉండాలి, ఆల్కలినిటీ ఎంత ఉండాలి అనేది భగవంతుడు సృష్టించి పెట్టాడు. మనం పేగు మొదటి భాగంలో ఎసిడిటీ ఉంటే బాగా అరుగుతుంది, కింద భాగంలో ఆల్కలినిటీ ఉంటే అది అబ్జార్బ్ అవుతుంది, అది మొత్తం చెడగొట్టి వస్తుంది ఆల్కహాల్ లోపలికి వెళ్ళి. ఇంబ్యాలెన్స్ చేసేసి మీకు అరగదు. అన్నిటికీ మూల కారణం ఒకటే, నమ్మండి, ఆల్కహాలే. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్కి మోడ్రన్ చికిత్సలు ఏమన్నా ఉన్నాయా? బ్రెయిన్ ట్యూమర్స్కి చికిత్స విధానాలు ఎలా ఉంటాయంటే అండి, చిన్న చిన్న ట్యూమర్స్ ఉన్నాయా, పెద్ద ట్యూమర్స్ ఉన్నాయా, వాటి సైజ్ బట్టి ఉంటుంది. చిన్న ట్యూమర్స్ లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఆర్ మ్యాక్సిమం 2 సెంటీమీటర్ స్లోప్ ఉన్న వాటికైతే అత్యాధునిక శస్త్రచికిత్స లేకుండా వైద్యం చేసే, ఆపరేషన్ లేకుండా వైద్యం చేసే విధానాలు ఉన్నాయి. ఏంటంటే అవి ఇప్పుడు అపోలో హాస్పిటల్ చెన్నైలో కానీ ఢిల్లీలో కానీ ఉన్నాయి. అవి సైబర్ నైఫ్, గామా నైఫ్ అండ్ జాపెక్స్ అని మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సైబర్ నైఫ్ అనేది, గామా నైఫ్ అనేది, జాపెక్స్ అనేది రేడియో కిరణాలు పంపించి దాన్ని వైద్యం చేస్తుంటారు. మీరు ఇది గమనిస్తే ఇది జాపెక్స్ అనే మిషన్, కొత్తగా లాంచ్ అయిన మిషన్ అనమాట. ఈ జాపెక్స్ మిషన్లో మీకు ఇది అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్. 2 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉన్నా కానీ చాలా చిన్న ట్యూమర్ని కూడా ఈ జాపెక్స్ మిషన్ ద్వారా పేషెంట్ లోపల పడుకుంటే, ఇది రేడియేషన్ థెరపీ, 360 డిగ్రీల్లోనూ రకరకాల రేడియో కిరణాలు లోపలికి వెళ్ళి ఆ ట్యూమర్ని మార్చేస్తాయి అనమాట, డ్రై చేసేస్తాయి, ఇంకా ఎదగనియవు, అలా ఆగిపోతాయి, డ్రై అయిపోయి ఎండిపోతాయి బ్రెయిన్లోనే. అదే 2 సెంటీమీటర్స్ కంటే పెద్ద ట్యూమర్ అయితే ఇది జాపెక్స్ ట్రీట్మెంట్. సారీ, జాపెక్స్ ట్రీట్మెంట్ అనేది పెద్ద కాస్ట్లీ కూడా కాదండి, లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఇది 6 లాక్స్ to 7 లాక్స్ అవుతుంది. ఇది అవుట్ పేషెంట్ ప్రొసీజరు, మ్యాక్సిమం 1/2 అవర్ కంటే ఏం పట్టదు ఈ ట్రీట్మెంట్. ఈ ప్రస్తుతం ఏషియాలో 2 మిషన్ అనేది లాంచింగ్ అయింది, ఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలోలో అండ్ చెన్నై అపోలోలో ఉంది. దీనికి మీకు వైద్యం అక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా గైడెన్స్ కావాలంటే నన్ను సంప్రదిస్తే నేను పంపిస్తాను. మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉన్న ట్యూమర్స్కి ఏం చేస్తారు, వాటికి ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం అవుతుంది. మైక్రో సర్జరీ ద్వారా ఆ ట్యూమర్స్ని రిమూవ్ చేయడం అనేది మనం చేయొచ్చు అండి, సేఫ్గా చేయొచ్చు. ఓకే, అది రైట్ సార్. అలాగే ఇప్పుడు అంటే చాలామంది అపోహ ఏంటి అని అంటే బ్రెయిన్లో కత్తి పెట్టాము అని అంటే ఇంకా అంటే ఇట్ కాజెస్ టు డెత్ అని అంటూ ఉంటారు. సో ఎంతవరకు నిజం అంటారు ఇది? అంటే బ్రెయిన్లో 2 రకాలు ఉంటాయండి, ఎలక్వెంట్ ఏరియాస్, నాన్ ఎలక్వెంట్ ఏరియాస్ అని. అంటే ముఖ్యమైన మెదడు భాగాలు, గుండెని శ్వాసని ఆడిచ్చే మెదడు భాగాలు ఉంటాయి, స్పృహని ఉంచే మెదడు భాగాలు ఉంటాయి, వాటిని ఎలక్వెంట్ ఏరియాస్ అంటారు. నాన్ ఎలక్వెంట్ ఏరియాస్ అంటే జస్ట్ కాళ్ళు చేతులు ఆడిచ్చే మెదడు భాగాలు, సర్ఫేస్ భాగాలు ఉంటాయి. ఆ నాన్ ఎలక్వెంట్ ఏరియాస్లో ఉన్న బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ కామన్గా వచ్చేది కూడా అక్కడే, నాన్ ఎలక్వెంట్ ఏరియాస్లోనే, పెరిఫరీలోనే వస్తాయి బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ. అవి రిమూవ్ చేసినప్పుడు పేషెంట్ అంతగా ఏమీ హ్యాండిక్యాప్ అవడు, సఫర్ అవ్వడు. ఇప్పుడున్న టెక్నాలజీకి, మైక్రో సర్జికల్ టెక్నాలజీకి, ఇప్పుడు నేను 1995 జనవరి 1 స్టార్ట్ చేస్తాను నా కెరీరు. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో నా అనుభవంలో టెక్నాలజీ ఎంత ఇవాల్వ్ అయిందంటే, మైక్రోస్కోపిక్ సర్జరీ తర్వాత 2వ రోజు సాయంత్రమే బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ ఇంటికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు, కుట్లు పిచ్చుకోవడానికి మళ్ళీ వస్తారు వాళ్ళు. అంత టెక్నాలజీ ఇవాల్వ్ అయింది. అది పాతకాలం మాట బ్రెయిన్ ట్యూమర్స్ తీస్తే సఫర్ అవుతారనేది. ఎలక్ట్రెంట్ ఏరియాస్లో బ్రెయిన్ ట్యూమర్స్ని కూడా సేఫ్ మార్జినల్ రిజెక్షన్ చేసి మిగతాది ఇలాగా గామా నైఫ్ సర్జరీ కానీ జాపెక్ సర్జరీ కానీ పంపించేస్తుంటాను మామూలుగా, అది కామన్. సో రిజల్ట్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి, దానిలో అపోహలు ఏం పెట్టుకోకర్లేదు. మల్లికా గారు నమస్తే అండి, పోతిరెడ్డిపాళెం నుంచి మల్లికా గారు. అవును మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. సరే మేడం. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పమ్మా. సార్, నాకు 2005 సంవత్సరం నుంచి తలనొప్పి వస్తూనే ఉంది సార్. చాలా దగ్గర చూపించాను. ఓకే.
బిందు మేడం దగ్గర కూడా చూపించుకున్నాను సార్, ఇక్కడ నెల్లూరులో శివప్రసాద్ సార్ దగ్గర కూడా మందులు వాడాను, అయినా తగ్గట్లేదు సార్. తలనొప్పి వారానికి ఎన్నిసార్లు వస్తుందమ్మా? సార్ నెలలో రెండు సార్లు వచ్చేస్తుంది సార్. ఓకే, నెలలో రెండు సార్లు వచ్చినప్పుడు కోపము, విసుగు, శబ్దాలు వినలేకపోవడం, వెలుగు చూడలేకపోవడం అలా ఉంటుందా? వెలుగు అయితే చూడలేకపోతే మాట్లాడకుండా గమ్ముగా ఉండాలనిపిస్తుంది సార్. కుడి సైడే వస్తుంది సార్ నాకు నొప్పి. నెలకి రెండు సార్లు చాలా ఏళ్ళ నుంచి వస్తుందంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లోపల డేంజరస్ ప్రాబ్లమ్స్ ఏం లేవని, ఏదైనా ఉండుంటే ఈ పాటి బయటకు తనుకొని వచ్చేసి ఉండేవి అవి. రెండో విషయం ఏంటంటే మీకు ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేశారు ఎప్పుడైనా? ఎంఆర్ఐ చేయలేదు సార్, బిందు మేడం గారు సిటీ స్కానింగ్ చేశారు సార్. ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుంటే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుందండి, బ్రెయిన్ ఎందుకు తలనొప్పి వస్తుంది అందులో కూడా ఏం ఉండకపోవచ్చు. మా క్లినిక్లో 100 పేషెంట్స్ వస్తే హెడ్ఏక్తో 95 ఏమీ కారణాలు ఉండవండి, యాక్చువల్లీ వేరే కారణాలు ఉంటాయి, బ్రెయిన్ కారణాలు అయితే ఉండవు. ఎట్లా అంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, మానసిక ఆందోళన కానీ, మలబద్ధకం కానీ, యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కువ రోజులు కాఫ్ ఉండడం వలన కానీ, అసిడిటీ వలన కానీ వస్తుంది. హెడేక్ ఉన్న 100 95 ఇవే కారణాలు ఉంటాయి, 5 రియల్గా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ 5 కూడా 4 మైగ్రెయిన్ హెడేక్ అండ్ ఎపిలెప్సీ హెడేక్ అలాంటివి ఉంటాయి, నీరు చేరడం వల్ల కానీ, సైనస్ ప్రాబ్లం వల్ల కానీ ఉంటుంది. సో మీరు అది గమనించుకోండి, టెన్షన్ పడకండి. ఎక్కువ కాలం నుంచి ఉన్న హెడేక్ మిమ్మల్ని ఇప్పటిదాకా ఏమి సఫర్ చేయలేదంటే, అంటే హ్యాండిక్యాప్ చేయలేదంటే డేంజరస్ లేదని అర్థం. ఫస్ట్ స్టెప్ తెలుసుకొని స్థిమితంగా ఉండండి. రెండో విషయం ఏంటంటే మీరు హెడేక్ వచ్చినప్పుడు మైగ్రేన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ వెంటనే వేసేసుకుంటే స్టార్టింగ్ పాయింట్లోనే, మైగ్రేన్ సంబంధించిన 2 ఉంటాయి, అవి 2 వేసేసుకుంటే స్టార్టింగ్లోనే 5-10 కల్లా రిలీవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు నేసల్ స్ప్రేలు కూడా వచ్చాయి మైగ్రేన్ హెడేక్కి, వెంటనే 5 నిమిషాల్లోపే పనిచేసేస్తుంది ఆ స్ప్రే. ముక్కులో స్ప్రే కొట్టుకుంటే హెడేక్ స్టార్టింగ్ పాయింట్లోనే మీకు హెడేక్ ఆగిపోతుంది. మిడిల్ ఏజ్డ్ ఉమెన్లో మైగ్రేన్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్ అని వస్తుంటాయి, అవి కామన్గా. సో వాటికి మైగ్రేన్ హెడేక్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అయితే తగ్గిపోతుంది. గాబరాపడాల్సిన విషయం ఏం లేదమ్మా. మళ్ళీ మీరు న్యూరో ఫిజిషియన్నే కలవండి, అపోలో హాస్పిటల్కి రండి, నేను కానీ డాక్టర్ బిందు కానీ చూస్తాము, చూసి మీకు తగిన సలహా ఇచ్చి హెల్ప్ చేస్తాం. అలాగే అమ్మా, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ మటుకు వాడకండి, అది మీకు బీపీ తీసుకొస్తుంది, కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. రైట్ మల్లికా గారు, సో ఫర్దర్ గా మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు రండి, ఓకేనా? యా, థ్యాంక్ యూ. ఓకే సార్, అలాగే మనం ఈ బ్రెయిన్ ట్యూమర్స్ తో పాటు బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది కూడా వింటూ ఉంటాం, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే ఏంటి, ఇవి రావడానికి కారణాలు ఏంటి సార్? ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ అంటే 2 ఉంటాయి, మెయిన్గా 3 ఉంటాయండి. ఒకటి ఏంటంటే రక్తనాళం మూసుకుపోవడం, దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళం మూసుకుపోవడం అంటే రక్తం ప్రవహించేటప్పుడు ఆ రక్తనాళంలో కొలెస్ట్రాల్ కొవ్వు చేరి అక్కడ చిన్న చిన్న రక్తం గడ్డలు ఏర్పడి ఆ బ్రెయిన్కి సల్ఫరా కట్ ఆఫ్ అయిపోతుంది, దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రెండో రకం ఏంటంటే రక్తనాళం చిట్లడం, దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. మూడో రకం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఆర్టరీస్ గురించి, ధమనల గురించి. సిరల్ అని ఉంటాయి, సిరల్ అంటే రక్తాన్ని వెనక్కి తెచ్చుకునేవి, సిరల్ కూడా బ్లాక్ అవుతుంటాయి, వీనస్ స్ట్రోక్స్ అంటారు వాటిని. ఇంకో రకం కేసుల్లో ఎంజరిజమ్స్ రప్చర్ అవుతుంటాయి సడన్గా సివియర్ హెడేక్ వచ్చి, థండర్ క్లాప్ హెడేక్ అంటారు దాన్ని, సివియర్ హెడేక్, నెక్ పెయిన్, వామిటింగ్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, ఆ వాటికి కూడా ఎంజరిజమల్ రప్చర్స్ ఉంటాయి. ఇలా రకరకాల స్ట్రోక్స్ వస్తుంటాయి. 85% మందిలో రక్తనాళం మూసుకుపోవడం వలన ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది. దానికి గల కారణాలు ముఖ్యంగా ఏంటంటే అతిగా ఆహారం భుజించడం. ఈరోజు భారతదేశంలో 80% మంది పట్టణాల్లో, అర్బన్ పాపులేషన్లో అవసరాన్ని మించి ఆహారం తీసుకుంటుంటారు. సంస్కృతంలో ఒక సేయింగ్ ఉంది, ఏకభుక్తో యోగి, ద్విభుక్తో భోగి, బహుభుక్తో రోగి అని. ఎక్కువసార్లు తినే వాళ్ళకి రోగాలు వస్తాయి, 2 తినేవాళ్ళు సుఖంగా ఉంటారు, ఒక్కసారి తినేవాడు ఇంకా సుఖంగా ఉంటాడు. సో మన ఆహారం తగ్గించుకోవాలి. రెండోది మాంసాహారం ఎక్కువ తింటారు, దోశలో మాంసాహారం కావాలి, నైట్ పూరీలో మాంసాహారం కావాలి, మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం కావాలి, దానివల్ల కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగిపోతుంది. ముఖ్యంగా మటను, రొయ్యలు, చికెను, బీఫ్ తినే వాళ్ళకి కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో, చెడ్డ కొలెస్ట్రాల్, అది రక్తనాళాల్లో గోడలు కతుక్కొని పట్టుకొని ఉంటుంది. ఈ ప్లేట్లెట్స్, రక్త కణాలు అన్ని దానికి అతుక్కుంటాయి, స్లోగా మన నీటి గొట్టాల్లో మక్కు చేరినట్టుగా చేరి ఆ రక్తనాళం మూసుకుపోతుంది, అప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఓకే,
ఇమ్మీడియట్ గా దానికి అటెన్షన్ పే చేయకపోతే పర్మనెంట్ గా హ్యాండిక్యాప్ అయిపోతారు. అది సో స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ముందు వెయిట్ గెయిన్ అవ్వకూడదు, లిమిటెడ్ గా ఆహారం తినాలి, రోజు వాకింగ్ అలాంటివి చేస్తూ ఉండాలి, అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ ఉండాలి. ఈ మోడర్న్ గ్యాడ్జెట్స్ వచ్చేసాక సెల్ ఫోన్స్, సెల్ ఫోన్లోనే మనం కూరగాయలు తెప్పించుకుంటాం, సెల్ ఫోన్లో అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం, డ్రయ్యరు అందులోనే ఉంటుంది, బట్టలు ఆరేసే పని కూడా తప్పిపోతుంది ఈ మధ్య. సో ఇల్లులు తెచ్చుకోవడానికి కూడా వాషింగ్ అన్ని మిషన్స్ వచ్చేసాయి. ఈ మోడర్న్ గ్యాడ్జెట్స్ వల్ల సుఖం పాడైపోయాం మనం. దగ్గరలో ఉన్న మార్కెట్కి, గుడికి, గోపురానికి కూడా బండి తీసుకుని వెళ్ళడం అనేది అలవాటైంది. అలా చేయకుండా నడక అనేది చాలా చాలా ముఖ్యం. ప్రతి వాళ్ళు ఒక నియమంగా పెట్టుకోవాలి, 10 నుంచి 12,000 స్టెప్స్ ప్రతిరోజు వేసి నీరు ఎక్కువ తాగుతూ రక్తం పల్చగా ఉంచుకుంటూ బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనతో పాటు అపోలో హాస్పిటల్స్ వైద్యులు, న్యూరోసర్జన్ డాక్టర్ ఉబేద్ అహ్మద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని సలహాలు సూచనలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఓకే సార్, ఇప్పుడు స్ట్రోక్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో స్ట్రోక్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు. సో బేసిక్గా స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్ ఎన్ని గంటల లోపల డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటారు? ఫస్ట్ ఫోర్ అవర్స్లో డిఫరెంట్ రకాలు ఉంటాయి. మామూలుగా పేషెంట్ రాగానే అటెండెన్స్ రాగానే అడుగుతారు, పేషెంట్ అటెండెన్స్ రాగానే మమ్మల్ని అడుగుతారు. ఏమని అడుగుతారంటే మీరు ఆ ఇంజెక్షన్ ఇచ్చారా అని అడుగుతారు. ఫస్ట్ ప్రతి రకంకి స్ట్రోక్కి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. ఇష్కమిక్ స్ట్రోక్స్ అంటాం, అంటే క్లాట్స్ ఫామ్ అయిపోయి దాని ద్వారా నుంచి వచ్చిన స్ట్రోక్స్కి మాత్రమే మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. బ్లీడింగ్ అయిన స్ట్రోక్స్కి, బీపీ పెరిగిపోయి వచ్చిన స్ట్రోక్స్కి హైపర్ టెన్షన్ స్పాంటేనియస్ బ్లీడ్స్ ఉంటాయి, దానికి మాత్రం మనం ఇంజెక్షన్స్ ఇవ్వలేము. సో యూజువల్గా మిస్కన్సెప్షన్ ఉంటుంది పేషెంట్ సైడ్స్, ఇది ఇంజెక్షన్ ఇచ్చామా ఇవ్వలేదా అనేది. ఇస్తే బాగా అయిపోతారు కదా మా పేషెంట్, ఇంత సర్జరీ ఎందుకు చేశాను అడుగుతారు. కొన్ని పేషెంట్స్కి మాత్రమే సర్జరీ చేస్తాం. రైజ్డ్ సైన్స్ ఆఫ్ ఐసీపీ అంటాము, బ్లీడ్ సైజ్ పెరిగిపోవడం వల్ల అది బ్రెయిన్ని నార్మల్ బ్రెయిన్ని డ్యామేజ్ చేయడం వల్ల దానివల్ల ఉంటే మనం డికంప్రెస్ చేస్తాం. లేకపోతే వితిన్ 4 అవర్స్లో కన్సెంట్ అవుతే మెకానికల్ థ్రాంబెక్టమీ చేస్తాం, వైర్ ద్వారా పంపించేసి మన క్లాట్ని తీసేస్తాం, బాస్కెట్లు అంటాం, బాస్కెట్ ద్వారా పుల్ అవుట్ చేస్తాం, లేదంటే ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం. ఫస్ట్ 4 అవర్స్లో డిలే అయితే మాత్రం పెరిగిపోతే మనం డీకంప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది సర్జరీ. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో భరత్ గారు, నమస్తే అండి. హలో భరత్ గారు సార్, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మేడంకు ఒక 9 ఇయర్స్ నుంచి హెల్త్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూ ఉంది. అండ్ అదేంటి అన్నారు, సెంట్రల్ పార్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అన్నారు. హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. నమస్తే, చెప్పండి. సెంట్రల్ పార్ట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటున్నారు. అది నేను వాడే డాక్టర్ లాకోసెట్ బిల్ వాల్పరిన్ ఆక్సిటాల్. ఎపిలెప్సీ ఉందంటారా, ఫిట్స్ వ్యాధి వస్తుందా? అప్పుడప్పుడు లో సోడియం ఉండి వచ్చి లో బీపీ వస్తే కింద పడిపోతా ఉంటాను. మీరు ఎంఆర్ఐ స్కాన్ టెస్ట్ నిర్వహించారా మీకు? తీసుకున్నానండి. తీసుకుంటే దాంట్లో మాత్రం ఈజీ వచ్చి నో ఎపిలెప్సీ అని వస్తుంది. అంటే ఈజీలో 80% మందిలోనే ఎపిలెప్సీ, ఫిట్స్ వ్యాధి, మూర్చ వ్యాధి అనేది గుర్తించగలుగుతాం అండి. 20% మందిలో ఈజీ నెగిటివ్ రావచ్చు. సో ఈజీలో ఖచ్చితంగా మూర్చ వ్యాధి కనిపించాలని రూల్ ఏం లేదండి. అండ్ మీరు ఆక్సిటాల్, ఎన్క్రేట్, క్రోనో ఇవి వాడుతున్నారు కదా ఎపిలెప్సీకి సంబంధించి? ఎంఆర్ఐ స్కానింగ్లో మీకు ఆపరేషన్ సంబంధించిన సమస్యలు ఏమీ కనపడకపోతే ఆ మందులు వాడుకుంటూ సమయానికి, ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు మూడు పద్ధతులు పాటించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయానికి నిద్రపోవాలి, సరిపడా నిద్రపోవాలి, టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి, టైంకి ఆహారం తీసుకోవాలి. ఆ మూడు ప్రాముఖ్యంగా ఖచ్చితంగా పాటిస్తే మీకు మళ్ళీ మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. ఈ ఎపిలెప్సీ సర్జరీకి వెళ్ళాలి, ఎక్కువసార్లు ఎపిలెప్సీ వస్తుంది, ఎక్కువసార్లు మందులు మింగలేరు అనుకుంటే మీరు ఒక ఎపిలెప్సీ సర్జరీ యూనిట్కి వెళ్ళి అడ్మిషన్లో ఉండి వీడియో ఈజీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎపిలెప్సీ పుడుతుంది బ్రెయిన్లో? ఎపిలెప్సీ అంటే షార్ట్ సర్క్యూట్ అవడమే బ్రెయిన్లో, ఎక్కడో చోట షార్ట్ సర్క్యూట్ అవడమే. ఆ షార్ట్ సర్క్యూట్ ఎక్కడవుతుంది, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనేది గుర్తించి ఎపిలెప్సీ సర్జరీ ద్వారా దాన్ని శాశ్వత పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. కానీ అది 65 ఏళ్ళలోపు వాళ్ళకే చేస్తాం ఎపిలెప్సీ సర్జరీస్. 60 ఏళ్ళలోపు వాళ్ళకి, చాలాసార్లు ఎపిలెప్సీ వస్తున్న వాళ్ళకే చేస్తామండి, అందరికీ చేయము. లాజికల్ థింకింగ్ అన్ని చేయకూడదా, లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్కి అట్లాగా? ఏదైనా చేయొచ్చండి,
పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఎపిలెప్సీ ఉంది, క్రికెటర్స్కి ఎపిలెప్సీ ఉంది, ఏదైనా చేయొచ్చు. ఎపిలెప్సీ పేషెంట్స్ అది చేయొచ్చు ఇది చేయకూడదని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా సరిపడా నిద్రపోవాలి, రాత్రి మినిమం 7 to 8 hours నిద్రపోవాలి, సమయానికి టాబ్లెట్లు వేసుకోవాలి, 3 పూట్ల సమయానికి ఆహారం తిని బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అతిగా ఫ్లక్చుయేట్ అవ్వకుండా చూసుకోవాలి. 3 నియమాలు ఎపిలెప్సీలో, సమయానికి టాబ్లెట్లు, సమయానికి నిద్ర, సమయానికి ఫుడ్ తీసుకుంటే ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు. ప్రపంచంలో బోల్డ్ మంది ప్రేమికులు వ్యాపారాల్లో, సినిమా ఫీల్డ్లో, క్రికెట్లో విజయవంతమైన వాళ్ళు ఉన్నాళ్ళు, వాళ్ళకు కూడా ఎపిలెప్సీ ఉంది, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అయ్యారు. మీరు ఫర్దర్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ అండి నెల్లూరు. డాక్టర్ గారి నేమ్ వచ్చేసి డాక్టర్ ఏవి రమణమూర్తి గారు, అలాగే ఉబేద్ అహ్మద్ గారు కూడా అక్కడే న్యూరో సర్జన్ అన్నమాట. సో మీరు బోత్ డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్ ఓకే సార్. అలాగే మనం చూసినట్లయితే థ్రాంబోలైసిస్ అనేది, అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ లో థ్రాంబోలైసిస్ అనేది మెయిన్ కీ రోల్ అని చెప్పొచ్చు. అసలు ఈ థ్రాంబోలైసిస్ అనేది ఈ బ్రెయిన్ స్ట్రోక్ కి ఎలా పనిచేస్తుంది? థ్రాంబోలైసిస్ అనేది అది ఒక కెమికల్ అండి. అది ఏంటంటే మనం ఐవి డైరెక్ట్ గా ఇక్కడ ఇంట్రావినస్ గా ఇవ్వచ్చు, లేదా స్ట్రోక్ వచ్చిన భాగమైన ఇవ్వచ్చు. అది వెళ్ళి ఆ క్లాట్ ని లైస్ చేస్తుంది, అంటే తినేస్తుంది. ఏ క్లాట్ అయితే రక్తనాళానికి అడ్డం పడేలా కూర్చుందో ఆ క్లాట్ ని లైస్ చేసేస్తుంది. చేసేసి మళ్ళీ రక్త ప్రసారం వెళ్ళేటట్టు చేస్తుంది. లేదా లోకల్గా మనం వైర్ ద్వారా, ఫిమరల్ ఆర్టరీ ద్వారా వైర్ ద్వారా పైకి పంపించి క్యాత్ ల్యాబ్లో అక్కడ డైరెక్ట్గా కూడా డెలివర్ చేయొచ్చు డ్రగ్ని లేట్ అయిన కేసెస్లో. అది థ్రాంబోలైసిస్ అంటారు. ఓకే. అలాగే మనకి స్త్రీలలో చూస్తుంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. సో స్త్రీలలో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు ఏంటంటారు సార్? స్త్రీలలో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే అండి, మెయిన్గా వాళ్ళు మెన్స్ట్రల్ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ కానీ హార్మోన్ పిల్స్ వాడుతూ ఉంటారు. పోస్ట్ పోన్మెంట్ కానీ, ఇర్రెగ్యులారిటీస్ కానీ, పీసీఓడి ప్రాబ్లం అని, ఒబిసిటీ అని, లేదా డియూబి డిస్ఫంక్షన్ యూటరైన్ బ్లీడింగ్ అని హార్మోన్ పిల్స్ వాడుతూ ఉంటారు. హార్మోన్ పిల్స్ అనేవి కొందరిలో, ముఖ్యంగా ఎనీమియా ఉన్న స్త్రీలలో, ఎనీమియా రక్తహీనత ఉన్న స్త్రీలలో రక్తాన్ని తొందరగా గడ్డగట్టేటట్టు చేస్తాయి. చేసి సెంట్రల్ వీన్ ఉంటుంది ఇక్కడ, మధ్యశిర బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంది. దానివల్ల హెమరేజిక్ వీనస్ ఇన్ఫాక్ట్స్ వచ్చి విపరీతమైన హెడేక్ తోటి, ఎపిలెప్సీ తోటి, ఫిట్స్ వ్యాధి తోటి వాళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్కి వస్తుంటారు. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. రక్తహీనత అండ్ హార్మోన్ ప్రిపరేషన్స్ యూసేజ్ అనేది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఓకే. అందువల్ల స్త్రీలలో స్ట్రోక్ అనేది వస్తుంది, ఎక్కువగా ఉంటుంది. ఓకే. అలాగే సార్, ఇప్పుడు థ్రాంబోలైసిస్ కాకుండా ఇంకేదన్నా అధునాతనమైన చికిత్సలు ఈ బ్రెయిన్ స్ట్రోక్కి అందుబాటులో ఉన్నాయంటారా? మన ఇందాక మన ఉభేదమ్మ చెప్పున్నారు మీకు, మెకానికల్ థ్రాంబెక్టమీ అవి చేస్తారు. అలా కాకుండా చిన్న చిన్న స్ట్రోక్స్ వచ్చి పోతున్న వాళ్ళకి యాంజియోగ్రామ్ నిర్వహించి కెరటిడ్ ఆర్టరీస్ ఉంటాయి, మెదడుకి రక్తనాళాలు ఉంటాయి, ఇక్కడ వెళ్తాయి, ఇక్కడ నుంచి 2 రక్తనాళాలు, వెనక నుంచి 2 రక్తనాళాలు, మొత్తం 4 రక్తనాళాలు బ్రెయిన్కి వెళ్తాయి. వాటిలో ఏదైనా బ్లాకేజ్ ఉంటే, 80% బ్లాక్ ఉంటే వాటికి స్టంట్ వేయడము లేదా కెరటిడ్ ఎండోట్రెక్టమీ ఆపరేషన్ చేయడం చేస్తారు. ఇక్కడ ఏదైనా రక్తనాళాలు నేరోయింగ్ ఉంటే బ్రెయిన్లో బైపాస్ చేస్తాం. ఇక్కడ నుంచి ఈసీఐసీ బైపాస్ అంటాం మా దాన్ని, హార్ట్కి చేసినట్టుగానే. ఇప్పుడు చాలా అధునాతకమైన ప్రక్రియలు వచ్చేస్తున్నాయి బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్కి. సో వీఆర్ ఆల్ డూయింగ్ ఆల్ దట్ యాక్టివిటీ. చాలా ఈజీగా కూడా నిర్వహించవచ్చు, పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు, అంతా 2-3 లక్షల లోపే అంతా అయిపోతుంది. రైట్. అలాగే సార్, మెమరీ ప్రాబ్లమ్స్ అనేది కూడా వింటూ ఉంటాం బేసిక్గా మనం. సో అసలు ఈ మెమరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ శాతం మనం ఇది చూడొచ్చు? మెమరీ ప్రాబ్లమ్స్ అనేది రాబోయే 2-3 దశాబ్దాల్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ ప్రాబ్లం అండి మనకి. ఓకే. ఎందుకంటే మనం ప్రతిదీ మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే సెల్ ఫోన్. ప్రతిదీ సెల్ ఫోన్లో పెట్టుకుంటాం, మెదడులో గుర్తుంచుకోవడానికి ఒక్కటి కూడా ట్రై చేయం. మెదడు గట్టిపడాలి, మెదడుకి మంచి మేత ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇవ్వడం అంటే చదవడము, నేర్చుకోవడము, మళ్ళీ చదవడము, మళ్ళీ చదువుకో రాసుకోవడము, ఆలోచించి మళ్ళీ రాసుకోవడము, పజిల్స్ సాల్వ్ చేయడము, సూడోకోలు చేయడము, ఇలా మెదడుకి చదువు అనేది పూర్తిగా మనలో తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో. ఎక్కువసేపు టీవీ చూడడం, సెల్ ఫోన్ చూడడం, మూవింగ్ పిక్చర్స్ చూడడం అయిపోయింది, క్రికెట్ మ్యాచ్లు చూడడం. సో మెదడుకి ఎటువంటి పని పెట్టట్లా మనం. దానివల్ల ఏమవుతుందంటే మతిమరపు వ్యాధి అనేది ఎక్కువ అయిపోతుంది, ఫ్యూచర్లో అది ఇంకా ఎక్కువ అవుతుంది. రెండోది ఏంటంటే మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వలన
రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి, ప్లస్ రక్త ప్రసారం తగ్గిపోతుంది. నేను ఇందాక చెప్పాను ఎథెరోస్క్లెరోసిస్ వలన కూడా రక్త ప్రసారం తగ్గిపోతుంటుంది. సో మత్యమరపు వ్యాధి అనేది రాబోయే కాలంలో ఇది పెద్ద ఎపిడమిక్ లాగా అవుతుంది. అండ్ జీవితకాలం పెరిగే కొద్దీ మత్యమరపు వ్యాధి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. చాలా మంది సర్ప్రైజింగ్ అండ్ సిల్లీ థింగ్, వాళ్ళ సెల్ నెంబర్ కూడా వాళ్ళకి గుర్తులేని పరిస్థితిలో ఉంది ఈరోజు. సో ఎందుకంటే మెదడుకి మేత పెట్టట్లా. మీరు దానికి నివారణ చేయాలంటే నేను సింపుల్ ఉపాయం చెప్తాను. ప్రతి మనం అందరం న్యూస్ పేపర్స్ కొంటాం, ఆదివారం కూర్చొని ఆ క్రాస్ వర్డ్ పజిల్స్ సాల్వ్ చేయండి, కాసేపు కథలు చదవండి. అండ్ మీరు చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు పిల్లలకు చెప్పండి, రామాయణ మహాభారతం కథలు ఇలాంటివి ఏమైనా చెప్తూ ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా మెమరీ డిగ్ అవుతుంటుంది. ఎన్నిసార్లు మీరు మెమరీని తోడతారో అంత స్ట్రెంగ్త్ అవుతుంది మెమరీ. సో మెమరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇవి పాటించండి. ఓకే సార్, అలాగే దీనికి ఏమన్నా అంటే స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటాయంటారా మెమరీ ప్రాబ్లమ్స్కి? మెమరీ ప్రాబ్లమ్కి స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా తక్కువ అండి. కొండల్లో నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అని ఒక జబ్బు ఉంటుంది, అంటే మెదడులో నీరు చేరడం అనేది. మెదడులో స్లోగా నీరు చేరుతుంది 65 వయసు వచ్చేటప్పటికి, 65 నుంచి 85 మధ్యలో. ఆ హైడ్రోసెఫలస్ వచ్చిన వాళ్ళకి డైవర్షన్ ఆఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, అంటే మెదడులో నుంచి పొట్టలోకి చిన్న ట్యూబ్ లాంటిది పెట్టేస్తే ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ డైవర్షన్ చేస్తూ ఉంటే మతిమరపు అనేది ఇంప్రూవ్ అయ్యి హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు. అంతేగాని మతిమరుపు రాకుండా తీసుకోవడం, నివారణ ఉపయోగాలు నివారణ మార్గాలు చూడడం ఎంచుకోవడం మంచిది, కానీ ట్రీట్మెంట్ చేయించుకుందానిలే ప్రతి దానికి అనుకునే మనస్తత్వం మటుకు కరెక్ట్ కాదు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్, అది డిక్టం. ఓకే రైట్. అలాగే చివరిగా మన వ్యూవర్స్కి మీరేమన్నా సలహాలు సూచనలు అందజేస్తారా? నేను ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను 30 ఏళ్ళుగా మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నాను. ఈ ప్రాక్టీస్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన సమస్య ఏంటంటే, వైద్యం అనేది కొత్త పుంతలు తొక్కుతూ ముందుకెళ్ళిపోతాం టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ, కానీ మనుషులు మటుకు దాన్ని ఎఫర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. వైద్యాన్ని ఎఫర్ట్ చేయాలి, మోడర్న్ వైద్యాన్ని ఎఫర్ట్ చేయాలంటే కార్పొరేట్ ఆసుపత్రిని బ్లేమ్ చేయడం కాదు, మన తప్పు మనం తెలుసుకొని బతకాలి. దానికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మన మధ్యతరగతి ప్రజలందరూ కూడా 10 రూపాయలు మిగిలితే ఒక సైట్ కొనుక్కుందామా, ఒక బంగారం కొనుక్కుందామా, డ్రెస్సులు కొనుక్కుందామా అని చూస్తారు. అవి ఏవి మిమ్మల్ని కాపాడవు సమస్య వచ్చినప్పుడు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రధానమైన అస్త్రం. మీకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. దానికి ఎంతో ప్రీమియం కట్టక్కర్లా, సంవత్సరానికి 10,000 రూపాయలు ప్రీమియం కడితే చాలు. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ప్రీమియం కడుతుంటే 4 లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ ఉంటుంది. ప్రభుత్వ పథకాల మీద ఆధారపడదాం అనుకుంటే అది తప్పు. ప్రభుత్వాలు కూడా కొంతవరకే సహాయం చేస్తాయి, దానిలో లిమిటేషన్స్ ఉంటాయి, ప్యాకేజ్ లిమిటేషన్స్ ఉంటాయి, అందరు వైద్యులు అందుబాటులో రాలేకపోవచ్చు ప్రభుత్వ పథకాల ద్వారా. అందుకని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి, హాయిగా బతకండి, అండ్ తక్కువ తినండి, మితంగా భుజించండి, ఎక్కువగా పనిచేయండి. 3 ప్రిన్సిపల్స్ చెప్తాను ఈ సందర్భంగా, మా అమ్మమ్మ నాకు చెప్పే ప్రిన్సిపల్స్. కడుపు నిండా తిండి తినండి, వెజిటేరియన్ ఆహారం ఎక్కువగా, ఉళ్ళల్సిపోయేదాకా పనిచేయండి, కంటి నిండా నిద్రపోండి, హాయిగా ఉంటుంది, మీ ఆరోగ్యం చెక్కు చెదరదు. సో ఒకప్పటి కాలంలో అలా చేశారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉండింది. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు లైవ్లో చక్కగా స్ట్రోక్ గురించి కావచ్చు, ట్యూమర్స్ గురించి కావచ్చు, యాక్సిడెంట్స్, బ్రెయిన్స్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజేశారు సార్. మీకు కూడా అహ్మద్ గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్స్ని మీరు కన్సల్ట్ అవ్వాలనుకుంటే అపోలో హాస్పిటల్స్ నెల్లూరు. ఇది వాటి హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.